నేను డాక్టర్ వెల్లంకి జానకి, ప్రొఫెసర్ ఇన్ గాంధీ హాస్పిటల్, వర్కింగ్ నౌ విత్ టిఎక్స్ హాస్పిటల్స్. ఇన్ఫర్టిలిటీకి నేను తెలంగాణలో నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. సాధారణంగా మహిళల్లో ఈ సర్వైకల్ ముఖ మనకి రూరల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అర్బన్ పాపులేషన్స్లో కావచ్చు, స్మోకర్స్ కూడా పెరిగారు దానివల్ల కూడా కావచ్చు, తర్వాత లేట్ మ్యారేజెస్, ఇట్లా ఒక పాశ్చాత్య సంస్కృతి కూడా కొంతవరకు ఇక్కడికి తేబడింది కనుక లేడీస్ కూడా కొంచెం లేట్గా వివాహాలు చేసుకోవడం రూరల్ ప్రాంతాలు అయితే ఎక్కువ సార్లు ఇట్లా కొంచెం నంబర్ ఆఫ్ కిడ్స్ ఎక్కువగా ఉండడం, ఇట్లన్నిటి వల్ల ఏమవుతుందంటే సర్వైకల్ ముఖద్వారపు క్యాన్సర్ అనేది ఎక్కువగా బయటపడుతూ ఉంది. దాన్ని కూడా ఎర్లీ స్టేజెస్లో గుర్తిస్తే కనుక ప్రాణాపాయం అనేది తప్పుతుందన్నమాట. అందుకోసం ముఖ్యంగా ఏం చేస్తామంటే కాల్పోస్కోపీ అనేది చేసి డైరెక్టెడ్ బయాప్సీ అని ఇలా పెద్ద సెంటర్లో చేస్తాం. చిన్న సెంటర్లో కానీ ఏ సెంటర్లో కానీ ప్యాప్స్మేర్ అనేది బాగా అందుబాటులో ఉంది. ఒకటి ఏదైనా అబ్నార్మల్గా ప్యాప్స్మేర్ వచ్చినప్పుడు కనుక వాళ్ళకి ప్రతిసారి కూడా రిఫర్ చేయడం అనేది చాలా అవసరం. దానిలో ఏంటంటే ఎర్లీగా ఒకవేళ క్యాన్సర్ సర్వీస్ కానీ పాలిప్ కానీ ఇంకేదైనా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే మామూలుగా ఏదీ లేకపోయినా కూడా ప్రాబ్లము ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్యాప్స్మేర్ తీసుకోమని ఫాక్సీ కూడా రికమెండ్ చేసింది. దాంతోపాటు హెచ్బీవి డిఎన్ఏ టెస్టింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఈ హాస్పిటల్లో. దానివల్ల ఏమవుతుందంటే మనకి ముందుగానే కొన్ని వైరస్ల వల్ల ప్యాపిల్లోమా, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లో కొన్ని స్ట్రెయిన్స్ వల్ల అధికంగా క్యాసిఏ సర్వీక్స్ అంటే క్యాన్సర్ సర్వీక్స్ వచ్చే ప్రమాదం ఉంది కనుక వాళ్ళందరిలో కూడా ఎట్లా ఉంటుందంటే ఈ టెస్టింగ్ అనేది అందుబాటులో రావడం, తర్వాత ప్యాప్స్మేర్ కూడా ఇక్కడ జరుగుతుంది, హెచ్పీవి డిఎన్ఏ టెస్టింగ్ జరుగుతుంది, కాల్పోస్కోప్ డైరెక్టెడ్ బయాప్సీ కూడా ఇక్కడ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ముఖద్వారపు క్యాన్సర్ తొలి దశల్లోనే మనం గుర్తించగలిగిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది పిల్లలు పుట్టకుండానే క్యాన్సర్ బారిన కూడా పడిన వాళ్ళని మేము చూసాము. అలాంటి వాళ్ళకి ఏంటంటే కోన్ బయాప్సీ అని అట్లా ఎర్లీ స్టేజెస్లో చేసే సర్జరీస్ కన్జర్వేటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం సంచి అంతా తీసేయవలసిన అవసరం అయితే లేకపోవచ్చు, కేవలం చిన్న బయాప్సీతో పాటు ఇంకో కొంచెం పెద్దది కోన్ అనేవి ఇంకోటి తీస్తామన్నమాట. ఆ కోన్ బయాప్సీలు అవి కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ, ఎస్టిక్ యాసిడ్, లోగాల్ సైడెను ఇవన్నీ పెట్టి చూసి దాన్ని కరెక్ట్గా ఏ స్పాట్లో తీస్తే వస్తుంది అనేది కూడా మనకు వీలవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్యాప్స్మేర్లో ఒక్కొక్కసారి స్క్రామోకాలమ్ జంక్షన్ ఇన్క్లూడ్ చేయకుండా తీసేస్తూ ఉంటారు, అలాంటప్పుడు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్లా పెద్ద సెంటర్స్లో ఎట్లా ఉంటుందంటే కల్పోస్కోప్ అనేది అందుబాటులోకి రావడం వల్ల దానికి డైరెక్టెడ్ బయాప్సీ, తెల్లగా ఉన్న ఇస్ట్ వైట్ ప్యాచెస్ అంటారు, లేదా ఎల్లోగా ఉన్న అంటే నెగిటివ్ లోగాల్ సైడెన్ను, ఈ రెండింటి నుంచి బయాప్సీ తీసి స్క్వామోకాలమ్నార్ జంక్షన్ ఇంక్లూడ్ అయ్యేలాగా బయాప్సీ తీసి పంపించడం వల్ల క్యాన్సర్ సర్వీక్స్ అనేది ముందుగానే గుర్తించవచ్చు. ఎర్లీగా గుర్తించినప్పుడు మనం రేడియోథెరపీ వరకు వెళ్ళక్కర్లేదు, సాధారణంగా సర్జరీతో సరిపోతుంది. ఇంకా ఎర్లీగా గుర్తిస్తే కనుక వాళ్ళకి చిన్న కోన్ బయాప్సీతో కూడా సరిపోవచ్చు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా వాళ్ళకి జనరల్ చెకప్స్లో కూడా భాగంగా 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మేర్ తీసుకోవడం, దానిలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ కనిపించగానే పెద్ద సెంటర్కి రావడం, వాళ్ళు చెప్పిన విధంగా రకరకాల అవైలబుల్ టెస్టులు ఉన్నాయి, అలాగే అన్నీ కూడా అందుబాటులోకి రావడం వల్ల ఈ దీన్ని ఎలా అయినా సరే క్యాన్సర్ సర్వీక్స్ అనేది బాగా తగ్గించాలని ఈరోజు గైనిక్ సొసైటీస్తో పాటు ఎంతోమంది శ్రమపడి గవర్నమెంట్లో కూడా డౌన్ స్టేజింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈవెన్ ఏఎన్ఎంస్ని, నర్సెస్ని కూడా ట్రైన్ చేసి వాళ్ళని కూడా ఇవన్నీ బయాప్సీస్ తీయించడానికి కానీ లేకపోతే డాక్టర్ని పిలిపించి బయాప్సీ ఏ ఏరియాలో చేయించాలి, ప్యాప్స్మేర్ ఎంత బాగా చేయాలి, కాల్పోస్కోప్ ఎలాగా అని ఎర్లీ దశలో క్యాన్సర్ గుర్తించడం వల్ల ఆమె యొక్క జీవితాన్ని మనం ఎంతో పొడిగించవచ్చు. ఆమెకి జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండానే అంటే అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న సర్జరీస్తో ఆమెని మంచిగా చేసి ఆమెకి లైఫ్ స్పాన్ అనేది పెంచవచ్చు. ఇది మరణాంతకం కాకుండా ఈ క్యాన్సర్ సర్వీక్స్ పేషెంట్స్ని ముందుగానే గుర్తించడం ద్వారా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి. అందువల్ల ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని ఇప్పుడు మనం తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్యాప్స్మేర్ చేయించుకోండి మహిళలందరూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, అలాగే అవసరమైన వాళ్ళు తప్పనిసరిగా రండి.